टाइम अंड वर्क इंपारटेंट प्रॉब्लम बी टूगेदर कैन डू ये पीस आफ वर्क इन थर्टी डेज़ बी सी टुगेदर कैन डू इट इन ट्वेंटी ए एंड बी टुगेदर कैन डू ये पीस आफ वर्क इन थर्टी डेज़ बी अंड बी सी टुगेदर Can do the same work in 20 days. A starts the work and works on it for 5 days. A starts the work and works on it for 5 days. Then B takes up and works for 15 days. And works for 15 days. B works for 15 days. Finally, C finishes the work in 18 days. ఫైనల్లీ ఫినిష్ ద వర్క్ ఇన్ ఎయిటీన్ డేస్ ది నెంబర్ ఆఫ్ డేస్ ఇన్ విచ్ సి అలోన్ కెన్ డూ ద వర్క్ వెన్ డూయింగ్ ఇట్ సపరేట్లీ ఈజ్ సి అలోన్ సి అలోన్ కెన్ డూ ద వర్క్ వెన్ డూయింగ్ ఇట్ సపరేట్లీ ఇది క్వశ్చను క్వశ్చన్ ఏంటంటే ఒక వర్క్ ఉంది ఒక వర్క్ ఉంది ఈ వర్క్ని ఏ అండ్ బి టుగెదర్ అయితే ఏ బిల్ ఇద్దరు కలిస్తే ఈ వర్క్ని థర్టీ డేస్లో ఫినిష్ చేస్తారు సేమ్ వర్క్ని సేమ్ వర్క్ని బీ అండ్ సి టుగెదర్ అయితే సేమ్ వర్క్ని ట్వంటీ డేస్లో ఫినిష్ చేస్తారు అయితే ఏ బిల్ ఇద్దరు కలిసి ఆ వర్క్ని థర్టీ డేస్లో ఫినిష్ చేయలేదు బీసీలు ఇద్దరు కలిసి ఈ వర్క్ని ట్వంటీ డేస్లో ఫినిష్ చేయలేదు ఫస్ట్ ఏ వర్క్ స్టార్ట్ చేశాడు ఏ వర్క్ స్టార్ట్ చేసి ఒక ఫైవ్ డేస్ వర్క్ చేశాడు ఏ వర్క్ స్టార్ట్ చేసిన తర్వాత ఒక ఫైవ్ డేస్ వర్క్ చేశాడు ఫైవ్ డేస్ వర్క్ చేసిన తర్వాత మళ్ళీ ఏం చేశాడంటే ఈ వర్క్ని బీ టేక్ ఓవర్ చేశాడు తర్వాత బీ తీసుకొని బి ఒక ఫిఫ్టీన్ డేస్ వర్క్ చేశాడు బి ఒక ఫిఫ్టీన్ డేస్ వర్క్ చేశాడు ఫైనల్గా రిమైనింగ్ వర్క్ని ఏం చేశాడంటే ఎయిటీన్ డేస్లో ఫినిష్ చేశాడు ఇంకా టోటల్ వర్క్ ఫినిష్ అయింది అయితే ఇదే టోటల్ వర్క్ని ఇదే సేమ్ వర్క్ని సి అలోన్ అయితే ఎన్ని డేస్లో ఫినిష్ చేస్తాడు టోటల్ వర్క్ని సి అలోన్ అయితే ఎన్ని డేస్లో ఫినిష్ చేశాడు ఇది క్వశ్చన్ సరే ఆన్సర్ చూద్దాం ఏ ఫైవ్ డేస్ వర్క్ చేశాడు ఏ ఒక ఫైవ్ డేస్ వర్క్ చేశాడు నెక్స్ట్ బి ఫిఫ్టీన్ డేస్ వర్క్ చేశాడు తర్వాత మళ్ళీ బీ దగ్గర నుంచి సి తీసుకొని సి ఎయిటీన్ డేస్ వర్క్ చేశాడు వీళ్ళ ముగ్గురు కలిసి చేసినది ఒక వర్కే ఈ వర్కే ఒక వర్కే వీళ్ళు ముగ్గురు కలిసి చేసినది అంటే వీళ్ళు ముగ్గురు కలిసి చేసిన వర్క్ వన్ వర్క్ ఇప్పుడు ఏ ఫైవ్ డేస్ వర్క్ చేశాడు కదా ఏ ఫైవ్ డేస్ వరకు బి ఫిఫ్టీన్ డేస్ వర్క్ను స్ప్లిట్ చేద్దాం బి ఫైవ్ డేస్ బి టెన్ డేస్ తీసుకుందాం అంటే టోటలు బి ఫిఫ్టీన్ డేస్ సి ఎయిటీన్ డేస్ వర్క్ని సి టెన్ డేస్ సి ఎయిట్ డేస్కి స్పిట్ చేద్దాం ఇప్పుడు ఈ పార్ట్ ఈ పార్ట్ ఈ పార్ట్ త్రీ పార్ట్స్ కూడా వెయిట్ చేసుకున్నాం ఇప్పుడు దీన్ని ఇక్కడ చూడండి ఏ అండ్ బి టుగెదర్ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ థర్టీ డేస్ ఇన్ వన్ డే వన్ బై థర్టీ టూ డేస్ టూ బై థర్టీ ఫైవ్ డేస్కి ఫైవ్ బై థర్టీ అంటే ఏ అండ్ బీ టుగెదర్ కెన్ డూ ఏ వర్క్ ఇన్ థర్టీ డేస్ ఏబిల్ ఇద్దరు కలిస్తే ఈ వర్క్ని థర్టీ డేస్లో వేస్తారు ఏబిల్ ఇద్దరు వన్ డేకి ఎంత వర్క్ చేస్తారంటే వన్ బై థర్టీ టూ డేస్కి ఎంత వర్క్ చేస్తారంటే టూ బై థర్టీ అలా ఏ ఇద్దరు కలిస్తే ఫైవ్ డేస్కి ఎంత వర్క్ చేస్తారంటే ఫైవ్ బై థర్టీ వర్క్ నెక్స్ట్ ప్లస్ బీ అండ్ సి టుగెదర్ బీసీలు ఇద్దరు కలిస్తే ఈ వర్క్ని ట్వంటీ డేస్లో వేస్తారు వన్ డేకి ఎంత వేస్తారంటే వన్ బై ట్వంటీ టూ డేస్కి ఎంత వేస్తారంటే టూ బై ట్వంటీ అలా బీసీలు ఇద్దరు టెన్ డేస్కి ఎంత వర్క్ చేస్తారంటే టెన్ బై ట్వంటీ ప్లస్ సి అలోన్ ఈ వర్క్ని ఎన్ డేస్లో ఫినిష్ చేస్తారని అడిగాడు ఎక్స్ డేస్లో ఫినిష్ చేస్తాడు అనుకుందాం టోటల్ వర్క్ని సి అలోన్ ఎక్స్ డేస్ని ఫినిష్ అనుకుందాం అప్పుడు సి వన్ డేకి ఎంత వర్క్ చేస్తారంటే వన్ బై ఎక్స్ టూ డేస్కి ఎంత వర్క్ చేస్తాడంటే టూ బై ఎక్స్ అలా ఎయిట్ డేస్కి ఎంత వర్క్ చేస్తారంటే ఎయిట్ బై ఎక్స్ ఈక్వల్ టు వన్ ఫైవ్ వన్ ఫైవ్ సిక్స్ టెన్ వన్ టెన్ టూ ఇక్కడ డినామినేటర్ సిక్స్ ఉంది ఇక్కడ డినామినేటర్ టూ ఉంది దీన్ని కూడా డినామినేటర్ సిక్స్ వచ్చేటట్టు చేద్దాం అంటే త్రీ బై త్రీతో మల్టిప్లై చేద్దాం అప్పుడు డినామినేటర్ సిక్స్ డినామినేటర్ సిక్స్ నిమినేటర్ యాడ్ చేస్తే సరిపోతుంది వన్ ప్లస్ త్రీ ఫోర్ ఫోర్ బై సిక్స్ అంటే టూ బై త్రీ టూ బై త్రీ అంటే డిఫరెన్స్ వన్ వన్ మైనస్ టూ బై త్రీ అంటే వన్ బై త్రీ ఎయిట్ బై ఎక్స్ ఈక్వల్ టు వన్ బై త్రీ ఎక్స్ ఈక్వల్ టు ట్వంటీ ఫోర్ సి అలోన్ సి అలోన్ ఈ వర్క్ని ట్వంటీ ఫోర్ డేస్లో ఫినిష్ చేస్తాడు ఆన్సర్ ట్వంటీ ఫోర్ డేస్ ఆన్సర్ సెకండ్ ఆప్షన్ ట్వంటీ ఫోర్ డేస్ ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం